वेलकम टू सीएनआई न्यूज़। मुख्यमंत्री जगन मोहन रेड्डी की सीबीआई राष्ट्र कार्यदर्शि के रामकृष्ण लेख राशारु। मुनिसिपल कार्मिकुल समस्यलनु तक्षणमे परिष्करिंची सम्मे विरमिंप चेयालनि गत 3 संवत्सरालुगा मुनिसिपल कार्मिकुल समस्यल परिष्कारानिकि नोचुकोलेदनि करोना कष्टकालंलो प्राणालकु तगिंची विधुलु निर्वर्तिंचिन पारिशुद्ध कार्मिकुल समस्यलु विमर्शिंचडं राष्ट्र प्रभुत्वानिकि तगदनि ఆయన లేఖలో పేర్కొన్నారు। అసలే వానాకాలం వల్ల పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు వ్యాపించి అనారోగ్య పరిస్థితి నెలకొనే ప్రమాదం పొంచి ఉందని మున్సిపల్ కార్మికుల హెల్త్ అలవెన్స్ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమాన పనికి సమాన వేతనం సిబ్బందిని పెంచడం వంటి పలు సమస్యలు తక్షణమే పరిష్కరించండి అన్నారు। నిన్నటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అదే విధంగా నగరాల్లో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మిక సిబ్బంది ప్రత్యేకించి పారిశుద్ధ్య సిబ్బంది వారందరూ సమ్మెకు ఉపక్రమించారు। ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతా ఉన్నా। ముఖ్యమంత్రి గారికి వాళ్ళ ఉత్తరం కూడా రాయడం జరిగింది। ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సమస్యలు పరిష్కారం చేయనందువల్లనే వారి వాళ్ళ సమ్మెకు దిగారు। గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు। వారి హెల్త్ అలవెన్స్ గాని లేదా ఇతరత్ర న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ కూడా పరిష్కారం కాలేదు। కనీస వేతనం వాళ్ళు 21000 రూపాయలు ఉండాలి నేను కోరుతా ఉన్నాను। అది కూడా న్యాయమైన డిమాండ్ కాబట్టి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయనందువల్ల ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా యూనియన్లన్నీ కూడా ఏకమై పెద్ద ఎత్తున సమ్మెకు ఉపక్రమించారు। ఈ సమ్మెను తక్షణమే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మనం చూస్తాము। కారణం ఏమంటే ఇవాళ ఇప్పటికే వర్షాకాలం అన్ని చోట్ల కూడా వర్షాలు విస్తారంగా కురుస్తా ఉన్నాయి। ఈరోజు పరిశుద్ధం అనేది చాలా ముఖ్యమైనది। వర్షాకాలంలో పరిశుద్ధం సక్రమంగా జరగకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి। అనేక మంది ఇవాళ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది। వీటన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనిపై జోక్యం చేసుకొని తక్షణమే వారి సంస్థ